తన భూమి అన్యక్రాంతం చేస్తున్నారంటూ అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ బాలిక సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. కబ్జా కోరల నుంచి భూమిని విడిపించి తన కుటుంబాన్ని కాపాడాలని బాలిక ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలియగానే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తన క్యాంపు కార్యాలయంలో మంత్రిని బాలిక కుటుంబ సభ్యులు కలిశారు. బాధితులకు అండగా ఉంటానని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్కు ఆదేశించారు. డెబ్బై ఐదు గజాల సైట్ ఒకటి ఉంది సార్, ఒకటి వీళ్ళ పెట్టే డాక్యుమెంట్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ పోయి వన్ మంత్ వరకు వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. వన్ మంత్ బ్యాక్ ఒక అతను షెడ్ వేసేయండి సార్, మైనవరంలో ఆ పాప బిజీ లాంటి కాబట్టి మొన్న అక్కడ నాకు సోషల్ మీడియాలో పెడితే నేను అక్కడ పాప వచ్చిందా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి పూర్తిగా కూడా. అది కొంచెం డీటెయిల్స్ అది మీకు వాట్సాప్ పెట్టండి. మీరు ఆఫీస్ ఉన్నారు సార్? మీరు ఆఫీస్లో కొంచెం వాళ్ళని దగ్గర పంపిన పైసలు తీసుకొని అది తప్పకుండా పాప కూడా పాపం ఫిజికల్ గ్యాండ్ గ్రోత్ కొంచెం ఈ డెబ్బై ఐదు గజాలు కొంచెం ఎట్టు పర్సెంట్ ఇప్పుడు నేను ఇప్పుడు పంపిస్తాను మా ఇంటి.